మారిపోతున్నారు లవ్ చేసి. దానికి కారణం అమ్మాయిలు అంటారా అబ్బాయిలు అంటారా? ఎందుకు డౌట్ వచ్చింది? 100% అమ్మాయిలే. ఎందుకలా దేవదాసులుగా అబ్బాయిలు మారుతున్నారంటే అమ్మాయిలే కదండి. మీరెందుకు అలా చూస్తున్నారు? మీరు అమ్మాయి కాబట్టి. మీరెందుకు అలా చూస్తున్నారు? మీరు అమ్మాయి కాబట్టి. నేను అమ్మాయినే కాదు, ఇప్పుడు వాడేదో వాడేదో తప్పు చేయొచ్చు, అందుకే అమ్మాయి కోపం వచ్చి వదిలేసింది. దానికి అమ్మాయి తప్పు అని ఎలా చెప్తారు? తప్పు. ఓకే సెకండ్ అండి. ఒకసారి పుట్టిన తర్వాత అది కమర్షియల్ అవ్వకూడదు. డబ్బు ఉంటేనే ప్రేమ, డబ్బు లేకపోతే ప్రేమ లేకపోవడం అనేది జరుగుతుంది. అలాగైతే మరి పేరెంట్స్ పిల్లలు వచ్చి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నామంటే ఇచ్చి పెళ్లి చేయడానికి ఎందుకని చాలా ఆలోచిస్తారు. అదేనండి, ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది, డబ్బులు లేవనుకో మళ్ళీ ప్రేమ విడిపోయేదాకా తీసుకెళ్తాయి. ఏమో అనుకున్నాను అనుకున్నాను లవ్ చేసుకుంటారు కదా, అక్కడ ఒక అమ్మాయి అనుకుంటుంది, ఇక్కడ ఒక అబ్బాయి అనుకుంటున్నారు, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? వాళ్ళిద్దరు ప్రేమించుకున్న అడుక్కునే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినంత అయితే వాళ్ళ ప్రేమ ఉంటది, డబ్బులు కాలేదనుకో ఆ ప్రేమ కూడా ఉండదు. ఇప్పుడంతా ప్రేమ అనేది డబ్బులోనే ఉంది తప్ప రియల్ ప్రేమ అనేది లేనే లేదు. రియల్ ప్రేమ అనేది లేనే లేదు. నేను లవ్ మ్యారేజ్ అనండి, నేను లవ్ మ్యారేజ్ అనండి. తర్వాత అరేంజ్ మ్యారేజ్ అయింది. లోకం మ్యారేజ్? లోకం మ్యారేజ్. ఒప్పించుకున్నారా? ఒప్పించుకున్నాం. పెళ్లి 10 years అవుతుంది. అప్పుడులోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే ఇదివరకు ఏమైనా ప్రేమించలేదా? మాది నిజమైన రియల్ లవ్ అండి. మేము అలా దూరం చూసి ఆరాధనగా చూసి ఆరాటపడేవాళ్ళం. అట్లా ఎప్పుడు వస్తే బాగుండు, ఎప్పుడు వస్తే కనపడితే బాగుండు అని ఒక లెటర్ ఇవ్వడానికి కూడా భయపడేవాళ్ళం, చూడటానికి భయపడేవాళ్ళం. ఈ రోజు అలా లేదు, పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ అయిపోయింది ప్రేమ. మేము అట్లా తిరుగుతున్నా కూడా వాళ్ళ పని వాళ్ళే చేస్తారు తప్ప ఈ పార్కుల్లో. అరే ఎవరో పెద్దోళ్ళు వస్తున్నారు, కొద్ది ఎడంగా దూరంగా తిరుగుదాం అనే భయం అనేది వాళ్ళ కనపడతా. పెద్దవాళ్ళు పార్కులకు వెళ్తున్నా కూడా వాళ్ళు వాళ్ళ పనులలో ఉన్నారు కానీ పెద్దవాళ్ళకి గౌరవించడం కానీ సంస్కరించడం కానీ తెలియట్లేదు. భయం అనేది కనపడలేదు అండి. ముందు సిగ్గుపడటం, అయ్యి ఎవరిని వస్తున్నారంటే ఇప్పుడు ఏదన్నా చేసుకునేది నాలుగు గోడల మధ్య రహస్యంగా చేసుకుంటారు. అయ్యి ఎవరిని వస్తున్నారంటే ఇప్పుడు ఏదన్నా చేసుకునేది నాలుగు గోడల మధ్య రహస్యంగా చేసుకుంటారు. కానీ మరీ పబ్లిక్ గా దారుణం అండి ఇది. బళ్ళ మీద కూడా మరీ దారుణంగా తిరుగుతున్నారు. అసలు మేము అయితే చూడలేరు కొన్ని కొన్ని సంఘటన. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురు గారు. అసలు వాళ్ళు విచిత్రంగా వెళ్తున్నారు అని అట్లా చూస్తాం అన్నమాట. చాలా దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అవును కదా, అదే చూస్తున్నాం, అదే దారుణాలు చూడలేము. మా జనరేషన్ లో ఇలా లేదు, మా జనరేషన్ లో ఇలా లేదు. మేము భయపడేవాళ్ళం, అసలు ఎవరన్నా చూస్తారేమో మమ్మల్ని అని భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు భయం లేకుండా వీళ్ళు విచ్చలవిడిగా మరి ఏంటి ఇట్లా శృంగారం బహిర్గతంగా అవుతుంది అనేది మా బాధ. అరే ఏంటి, ఎంత కష్టం వచ్చిందండి. సరే ఇప్పుడు మీ పిల్లలు రేపు ఏమైనా ప్రేమిస్తున్నామని ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోండి? అసలేమి లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? కరెక్ట్. ఆ కష్టాలు బాధలు మేము పడ్డాం కాబట్టి ఇప్పుడు బాగా సంపాదించి ఏదైనా ప్రొఫెషనల్ గా సెట్ అవ్వాలి. ఎవరైనా అమ్మాయి గానీ అబ్బాయి గానీ ఉద్యోగమా ఒక వ్యాపారమా ఇట్లా ఉంటేనే ఆ ప్రేమ పెళ్లిళ్ళు అనేవి బలపడతాయి. ఇద్దరు ఎవరు వీక్ అయినా కూడా మధ్యలోనే విడిపోతారండి. ఇది మాత్రం జరుగుతున్నది వాస్తవాలు చూసాం కాబట్టి చెబుతున్నా. ఫైనాన్షియల్ గా ఎదగాలి అంతే ఫస్ట్. ఇద్దరు సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సెటిల్ అయితే అన్ని సౌఖ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు ఫైనాన్షియల్ గా ఎదిగారు, మీరు ఇద్దరు పెళ్లి చేయను అని అడిగారు, మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తే చక్కగా యూరోప్ లో ఉంటున్నారు ఇప్పుడు, హ్యాపీగా ఉన్నారు. పాప ఒక పాప పెళ్ళి అయిపోయింది చక్కగా. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరికి
తండ్రి చూసారా, తండ్రి లవ్ మ్యారేజ్ చేసారు, కూతురు లవ్ మ్యారేజ్ చేశారు. ఇలాంటి పేరెంట్స్ ఎవరికి ఉంటారండి? ఎంత మందికి ఉంటారు? చాలా హ్యాపీ ఇంకా, ఎందుకంటే ఇద్దరు వెల్ సెటిల్డ్, ఇద్దరు జాబ్లు చక్కగా విదేశాల్లో హ్యాపీగా ఉన్నారనే సంతోషం. ఇంకెంతకంటే ఏం కావాలి మనకి? అంటే లవ్ మ్యారేజ్ ని మీరు ఖండించరు? ఖండించరు, ఎందుకంటే ప్రేమలు అనేది ఉండాలి, అది కానీ డబ్బులోనే ఉండొద్దు. లవ్ చేయమంటారా చేద్దంటారా? చెయ్యమ్మా, రియల్ గా లవ్ చెయ్యి. అది డబ్బు ఉంటేనే లవ్ చెయ్యాలి, డబ్బు లేకపోతే లవ్ చేయొద్దు అనేది మాత్రం నీ మైండ్ లో వద్దు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అమ్మా, డబ్బున్నా లేకపోయినా ప్రేమ అనేది ఎప్పుడు కూడా కష్టంలో ఉన్నప్పుడే నిజమైన ప్రేమ. అంకుల్, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ బెస్ట్? చాలా కరెక్ట్ అది. ఆ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి చేసుకుంటే వాళ్ళకి మనకి ఈ కులమత తేడాలు లేకుండా హ్యాపీగా ఉంటాం. మనకి అసలు ఇంకేం, భారతదేశం అందరూ కలిసిపోతాం. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే, ఇక మనకి ఆ తేడాలు అనేది రావు ఇక మనకి. అందుకే అంకుల్ నేను ఒక ఇంగ్లీష్ అబ్బాయి లవ్ చేద్దాం అనుకున్నా, వాళ్ళకి మనకి ఇంకా తేడా ఉండకూడదు. అమెరికాలకి మనకి అన్ని దేశాలు కలిసి ఉండాలి కదా. ఎస్, మీరు ఇంకా ఉదాహరణ చెప్పుకుంటే సానియా మీర్జా మన ఇండియన్, పాకిస్తాన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గ్రేట్, నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను. అవును, ఇప్పుడు వాళ్ళు వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అవును, ఇప్పుడు వాళ్ళు వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అది గ్రేట్. ఎవరు? పాకిస్తాన్ సానియా మీర్జా లాగే గ్రెండ పెళ్ళైంది మొన్నే. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ ఈ ఆస్ట్రేలియా అమ్మాయి చేసుకున్నాడు, మరి నేను ఇది కూడా అభినందిస్తా. వాళ్ళు ఎన్ని అంటే చివరికి ప్రేమ అనేది ముఖ్యం అంటారు. అది మనిషి అయినా జంతువు అయినా వస్తువు అయినా ప్రేమ కావాలంటే ప్రేమ కావాలి. ఇప్పుడు ఏదైనా మనం ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం, మొబైల్ ప్రేమగా చూసుకుంటున్నప్పుడు అమ్మాయిని ఎందుకు చూసుకోలేం? చూసుకోండి అంకుల్, బాధలేదు. మీరు లవ్ చేశారు, లవ్ మ్యారేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎంతో మంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఇప్పుడు మిమ్మల్ని ఫోన్ పెళ్ళలేకపోయినా బ్రతకగలం, కానీ ఫోన్ లేకపోతే మాత్రం బ్రతకలేకపోతాం. Is it true, Bhavani? Avuna? అసలు అంత ఎఫెక్షన్ ఉంటుంది ఫోన్ కి మీకు, మా మనిషికి. ఓ, బంగారం వస్తువు పోతే బాధపడతారా, ఫోన్ పోతే బాధపడతారా? అమ్మ, ఫోన్ పోతేనే. బంగారం పోతే మళ్ళీ కొనుక్కోవడానికి ఫోన్ అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని ఫోన్ లోనే ఉన్నాయి. మొబైల్, ఈ మొబైల్ లోనే అసలు అంతా ఇప్పుడు లైఫ్ అంతా జరుగుతుంది. అంతా కూడా. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. ఓకే, అండ్ డైలాగ్ ఒకటి చెప్పండి సీరియస్ గా. See, uncle, vulture eating 100 buffaloes, one cyclone, finish. How is it? Arre, anna English maatadindha. Abba, Chiranjeevi gar dialogue chaala medulthi. Okka dialogue. Okkade ante Narasimha Reddy, Veera Narasimha Reddy. Anta bhayankara vinayaddu. Premaga cheptunnam. Cheppandi. Neenu kuda preminchā. Aa rojullo nannu preminchalani cheppadanike సిగ్గుపడేవాడిని. ఈ డైలాగా నాకు అర్థం కాలేదు సార్. చెప్పండి చెప్పండి. కానీ ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక మొగుడు పెళ్ళాం పండుకొని ఏం చేస్తారు? ఏదో తేడాగా ఉందంటే కలలకు అంటారు. కాదు. గోరకాయస్తారు. కాదు. చెప్పనా? చెప్పండి. మొగుడు పిల్లలు పండుకొని అది కట్ చేసుకొని తింటారు. ఐ థింక్ వాటో వాట్ పండుకొని కట్ చేసుకొని తింటారు. ఇది ఖైదీలో చిరంజీవి గారి డైలాగ్. అవునా? ఖైదీ సినిమాలో. అది చిరంజీవి మధ్య జరిగే ఒక ఫన్నీ మంచి కామెడీ అనమాట ఆ రోజుల్లో. అది ఫన్నీ క్వశ్చన్స్. ఫన్నీ క్వశ్చన్స్. పండుకొని ఏం చేస్తారు? అడిగిద్ది మగవాళ్ళకు రానిది, ఆడవాళ్ళకు వచ్చేది ఏమిటి అని చెప్పండి. అంటే అది కడుపు. ఎస్, పర్ఫెక్ట్, కరెక్ట్ చెప్పావు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్. గుడ్, సూపర్, బాగా చెప్పారు.
ప్రేరేపించినందుకు రేపు ఎవరైనా ఇద్దరు అన్నముకులు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నారు, సాక్షి సంతకం మీద అడిగారు, పెడతారా? ఖచ్చితంగా, చాలా ప్రేమ వివాహాలకి నేను సంతకాలు పెట్టాను, కాళ్ళకి మెట్టెలు కూడా తొడిగాను. ఇంకా చాటే ఉంది.